ఈ కెమెరాలంతా కాదు తీయాలి కదా. ఇప్పుడు సలిగడ సర్పంచ్ నుండి ఏపీ ప్రభుత్వం మొత్తం చెప్తాం మీకు తెలియలే, మీరు ఎందుకనే వాట మీ తెలుసు. ఇప్పుడు తొమ్మరపట్ట పూర్వం వల్ల మిఠాపూర్ రాయగల్చర్ పిల్లలకు పెద్ద పిల్లలకు తూపెట్టించిన వంటిది కాదు. రాయగల్చర్ చాలా పెద్ద దానికి పెద్ద దీనికి కూడా అందులోకి పోతే వడ్డీని 50 మీరు రైల్వే వాళ్ళు తెలియడం పట్టదారు పడుతుంది. ఒక 57 ఆగి మార్గం ఏంటంటే మీ అందరూ తెలుసు రాయగల్చర్ అంటే పెట్టించి ఇప్పుడు పని అయిపోయింది. ఇప్పుడు రేపు కెనాలు వచ్చినాడు రాయగల్చర్లో డైరెక్ట్ చేద్ది చిత్తాపురం నీలమ్మ దగ్గర వస్తుంది ప్రయత్నం చేస్తున్నా అవే వచ్చాను. ఇక అందరు తెలుసు ప్రమాదవశాత్తు మే 25వ తేదీ ఆదివారం నాడు వాణినగర్లో లక్ష్మి గారు, అదేవిధంగా మా లక్ష్మీనారాయణ, నరహరి, శోభ చిన్న చిరు దుకాన్లు, ఒకటి నాయ బ్రాహ్మణుడు మంగళ షాపు, మా నరహరి సైకిల్ టాక్సీ, మా లక్ష్మక్క వాళ్ళ చిన్న హోటలు, కూరగాయలు అమ్ముకుంటే షెడ్లు కూలిపోవడం కాలిపోవడం జరిగింది. అదే రోజు ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ప్రజలు చెప్పడంతో అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా ఆ రోజు వచ్చి ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. అదే రోజు శాసనసభ్యుని నేను రావడం, మన తహసీల్దార్ గారికి వెంటనే వచ్చి పంచనామా చేయమనగానే మన ఆర్ఐ రాజేష్ వచ్చి పంచనామా చేసి పాక్షికంగా డామేజ్ అయినాయి కాబట్టి ప్రభుత్వ పరంగా ఇవ్వగలిగిన 4,100 రూపాయలు ఆ చిన్న షాపును మళ్ళీ రిపేర్ చేయించుకోవడానికి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి చాలా ఇంకెక్కువ నష్టం జరిగింది. ఎప్పుడైనా కానీ మనం పూర్తి నష్టం పూరించలేము. కొన్ని రోజులు మీ ఉపాధి ఆగిపోయింది, అది దురదృష్టకరం. ప్రభుత్వ పరంగా ఎంతో కొంత వేడి నీళ్ళ సన్నీళ్ళకు ఉడుకునీళ్ళు తోడైనట్టు మరి అలా ప్రభుత్వ పరంగా మీకు ఈ సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా జగిత్యాలలో మొన్న పడ్డ వర్షాలకు కూడా ఇక్కడ ఈదిగా వెనకాల ఒక ఇల్లు పేరేమన్నా గత గంగరాజం ఇల్లు, అదేవిధంగా 30వ వార్డులో ఒక ముస్లిం సోదరుడి ఇల్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న గణేష్ నగర్ వాసికి కూడా ఒక 5,200. అదేవిధంగా 30వ వార్డులో ఇల్లు చాలా ఘోరంగా దెబ్బతిన్నది, అక్కడ డ్రైనేజ్ కూడా అంత పడిపోయింది కాబట్టి నేను తహసీల్దార్ గారిని కోరిన ఇంకా కొంత ఎక్కువ మొత్తం కూడా ఇవ్వాలని చెప్పి వాటికి ఎస్టిమేట్ జరుగుతుంది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎల్లవేళలా పాటుపడి ఉంటా ఉన్నది. అదే జగిత్యాలలో కూడా ఇక్కడ ఎవరికి ఏదున్నా కానీ అన్ని విధాలా మేము అందుబాటులో ఉంటా ఉన్నాం. ఇక్కడ దురదృష్టం ఏంటంటే వాస్తవానికి అది జరగాల్సింది కాదు, కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయింది. మన ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే వర్షాకాలం లూజ్ వైర్లు అవన్నీ ఉన్నప్పుడు మనకు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా కొద్దిగా పాత ఇండ్లు ఉంటే కొంత ప్లాస్టిక్ కవర్లతోటి వాటిని కాపాడుకోవాలి కూలిపోకుండా అని చెప్పి కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా. జగిత్యాల ప్రాంత ప్రజలు ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మరీ ముఖ్యంగా మా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికప్పుడు కూడా స్పందించుకుంటా వెళ్ళ సహాయం చేస్తూ ఉన్నారు.
అది చేసిన తహసీల్దార్ గారికి, సెక్రటరీ గారికి, డీటీ తిరుమలరావు గారికి, విఆర్ఓ గారికి అందరు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.